ఒక్కటే మాట మీకు మనం చేస్తా ఉన్నాం మీ బిడ్డగా. గత 8 ఏళ్లుగా కేంద్రంలో ఎవరు గవర్నమెంట్ ఉన్నా మనం పట్టించుకోలే. వాళ్ళు సహకారం చేసినా చేయకున్నా మన పని మనకున్నదని మనం పంటి బిగు ఉన్నాం, ఒంటి బిగు ఉన్నాం. ఒక ఏకాన కేంద్రం సహకరించకున్నా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పథం వైపు తీసుకొని పోయినాం. మీరందరూ చూస్తూ ఉన్నారు. నేను జనగామలో కూడా చెప్పినా, మీరు చాలామంది టీవీలలో కూడా నేను రాత్రి చూసి ఉంటారు. ఈ సభలో కూడా మీరు నాకు చెప్పాలి, మనం ఈరోజు వ్యవసాయం దెబ్బతిన్న రాష్ట్రం. సమైక్య రాష్ట్రంలో మన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, వలసలు పోయినరు, బతకపోయినరు, ఆగమాగమైనం. కాబట్టి వ్యవసాయాన్ని స్థిరీకరించుకోవాలని రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, ఇంకా ఎన్నో సదుపాయాలు చేసుకుంటూ ఉన్నాం. ఎవరు కూడా ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఫ్రీగా నీళ్ళ సరఫరా చేయరు, ఫ్రీగా కరెంటు సరఫరా చేయరు, చేసిన 24 గంటలు చేయరు. పట్టుబట్టి మనం చేసుకుంటా ఉన్నాం. ఒక రంగం కాదు, అనేక రంగాల్లో చేసుకుంటా ఉన్నాం. ఈ మధ్య దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళకి పిచ్చి ముదురుతూ ఉన్నది. పిచ్చి ముదిరిపోయి పిచ్చి పిచ్చి పాలసీలు తెస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చూసిండ్రు, వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తెచ్చిండ్రు. బాబు లొలివేట ప్లీజ్, ఆగాలి. వ్యవసాయ చట్టాలు తెచ్చిండ్రు. ఒక ఏడాది పాటు రైతులను ఏడిపించిండ్రు, ఢిల్లీ దగ్గర అవమానపరిచిండ్రు, రైతులను ఇన్సల్ట్ చేసి మాట్లాడిండ్రు. వాళ్ళు ఖాళిస్తాను ఉగ్రవాదులు అని చెప్పిండ్రు, అవమానపరిచిండ్రు, లాఠీ ఛార్జీలు చేసిండ్రు, గుర్రాలతో దక్కించిండ్రు. చివరికి ఉత్తరప్రదేశ్లో ఒక మంత్రి రైతుల ధర్నా మీదకి కార్లు కూడా తీసుకెళ్లి తొక్కించిన విషయం మీరు టీవీలలో చూసిండ్రు, పేపర్లలో చూసిండ్రు. మొన్న మళ్ళా 5 రాష్ట్రాల ఎన్నికలు వస్తే ప్రజలకు భయపడి ఆ బిల్లులు వాపసు తీసుకోవడమే కాదు, ప్రధానమంత్రి స్వయంగా నేను క్షమాపణ కోరుతున్నాను మాట్లాడింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చాలా ఇబ్బందులో ఉన్న కరెంటు ఆంధ్రప్రదేశ్ ఇంకా పూర్తిగా బాగా కాలే. తెలంగాణలో మనం బాగా చేసుకున్నాం, కష్టపడి చేసుకున్నాం. మన సొంత పైసలు పెట్టి 24 గంటలు అన్ని రంగాలకు ఇస్తున్నాం, కరెంటు, వ్యవసాయానికి కూడా ఇస్తూ ఉన్నాం. అసెంబ్లీలో నేను చెప్పిన, ఎవడో తెలివితక్కువవాడు అడిగితే మా రైతుల పరంగా 10,000 కోట్లైనా 15,000 కోట్లైనా బిల్లు నేను కడతా, రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది. మా రైతులు ఇంకా బాగుపడాలి, గట్టిగా కావాలి. ఇంకొక 5-6 ఏళ్ళు రైతు బంధు ఇచ్చి, ఫ్రీ కరెంట్ ఇచ్చి, ఫ్రీ నీళ్ళు ఇస్తే అప్పులని పోయి రైతులు మంచిగా అవుతారు. కాబట్టి గ్రామాలు చల్లగా ఉంటాయి. కాబట్టి రైతు పండించే పంటతో ఒక రైతే బతకడు. కాబట్టి మేము చేసుకుంటాము, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పినాం. కానీ నరేంద్ర మోడీ, ఆయన ప్రభుత్వం మెడ మీద కత్తిపెట్టి కరెంటు సంస్కరణలు అనే పేరు మీద ప్రతి బావికి, ప్రతి బోరుకు మోటార్ పెట్టాలి, మీటర్ పెట్టాలి, రైతులకు డైరెక్ట్ సబ్సిడీ ఇవ్వద్దు, క్లీన్ పవర్ కొనాలి. ఎందుకు? ఆయన దోస్తులు పెట్టుబడిదారులు ఎవడో 30,000 మెగావాట్ల సోలార్ పవర్ పెడతాడట, అది మనం జబర్దస్తి కొనన్నట. నాగార్జున సాగర్లో, శ్రీశైలంలో, ఇదే జిల్లాలో పులిచింతల కాడ మనకు హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ఉంటే అది ఉన్నా కూడా దాన్ని బంద్ పెట్టి ఆయన తరపున పెట్టుబడి పెట్టే సావుకారులు ఇచ్చేదే కొనన్నట. దానికి అందమైన పేరు విద్యుత్ సంస్కరణ. విద్యుత్ సంస్కరణ అమలు చేస్తేనే మీకు డబ్బులు ఇస్తాం, లేకపోతే ఇయ్యం. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మెంటల్ అయిపోయి పిచ్చెక్కి రైతులతో గెలుక్కుంటా ఉన్నారు. దీన్ని ఒప్పుకుందామా? తెలంగాణ వినబడతలేదు నాకు. ఒప్పుకుందామా వద్దా? అక్క మీరు కూడా చెప్పాలి. కరెంటు మోటార్ల కట్ట బాయి బాయికి మీటర్ పెడదామా? ఫ్రీ కరెంటే ఇద్దామా? ఫ్రీ కరెంటే ఇవ్వాలి. మరి ఏం చేయాలి? నరేంద్ర మోడీని తరిమి తరిమి కొట్టాలి. నువ్వు మాకు ఇయ్యకున్నా పర్లేదా, ఉన్నంతలో గంజో గట్కనో మేము ఇచ్చుకుంటామంటే కూడా లేలే అట్లా ఇచ్చినందుకు లేదు, మరి కొట్లాడన్నా నువ్వు ఇంట్లో వాడన్నా కొట్లాడన్నా ఓ అన్న ముందరికి. ఇట్లనే ఇట్లనే దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇది మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు గట్టిగా చెప్తాను. 8 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన దేశాన్ని సర్వనాశనం చేసింది. డబ్బాల రాళ్ళేసి ఊపినట్టు లొడలొడ ఒర్రుడు తప్ప ఏం మంచి పని అయింది? మంచి పని అయితే మనకు తెలియదా? మనం లేమా? మనం ప్రజలం కామా? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మన దాకా రాదా? రావాలి కదా. ఏ రంగానికి చేశారండి? వ్యవసాయ రంగానికా, దళితుల వర్గానికా, గిరిజన వర్గానికా, వెనుకబడ్డ తరగతుల బీసీ ప్రజానీకానికా, చేనేత కార్మికులకా, గీత కార్మికులకా? ఎవరికి లాభం జరిగింది ఈ దేశంలో? ఎవరు బాగుపడ్డారు? గ్రామీణ ప్రజలు, సామాన్య ప్రజలు, పేద ప్రజలు ఎవ్వరికి కూడా ఏకాన పని జరగలే. ఇది వాస్తవం. ఇది మాట్లాడితే ఏ కేసీఆర్ నీ సంగతి చూస్తాం. ఏమి సంగతి? దూకమాటనా? ఏమి సంగతి? ఏంది చూసేది? సంగతి చూసేది కేసీఆర్ సంగతేనా? కేసీఆర్ భయపడతాడా? భయపడితే తెలంగాణ వచ్చునా? బాధ కలిగేది ఏంటంటే మేము నీ తెరువు రాలే కదా, 8 ఏళ్ళు మా బతుకు మేమే బతికినాం కదా. ఇలా లేని డబ్బా ప్రచారాలు, లంగ ప్రచారాలు, అదేంది ఆ సోషల్ మీడియా అన్ని పచ్చబద్దాలు. ఇంకొక విషయం, దయచేసి మేధావులు, విద్యార్థులు, యువకులు దయచేసి ఆలోచన చేయాలి. ఒక్క మాట నేను చెప్పే మాట మీరు ఇనుడు కాదు. ఊరికి పోయిన తర్వాత దయచేసి మీ గ్రామాలలో మీరు చర్చ పెట్టండి, మీ కుటుంబంలో చర్చ పెట్టండి, మీ ఊర్లో 10 మందిని పోగే చర్చ పెట్టండి. ఇవాళ ఎవడన్నా ఆఫ్ఘనిస్తాన్లో పోయి పెట్టుబడి పెట్టమంటే ఎవడన్నా పెడతాడా? ఎదురు పైసలు ఇచ్చినా పెట్టరు. ఎందుకు పెట్టారండి? తెలంగాణకి ఇలా పెట్టుబడులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయండి? ఏం కారణం చేత వస్తున్నాయి? ఈ బీజేపీ ఉంటే, ఈ మత కల్లోలం రేగితే, ఈ మత పిచ్చి లేస్తే, పొద్దున్న లేస్తే లాఠీ ఛార్జీలు, లూటీ ఛార్జీలు, కర్ఫ్యూలు, ఫైరింగులు, ఎవడన్నా వస్తాడా? శాంతి ఉంటే, సౌఖ్యం ఉంటే, లా అండ్ ఆర్డర్ బాగుంటే పెట్టుబడి పెట్టేవాడు వస్తాడు, కార్ఖాన్లు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి. సిగ్గుపడాలి నరేంద్ర మోడీ. ఈ దేశం ఏమైనా అయ్యే సొత్తు కాదు. నువ్వు నాశనం చేస్తే చేతులు ముడుచుకొని ఇడవాడు కూర్చోడు. ఇవాళ ఎవడు అవునన్నా కాదన్నా ఐటీ రంగంలో భారతదేశానికే సిలికాన్ వ్యాలీ, బెంగళూరు సిటీ కర్ణాటక రాష్ట్రం. దాని తర్వాత 2వ స్థానంలో ఉన్నది మన హైదరాబాద్ సిటీ, మన తెలంగాణ రాష్ట్రం.